హనుమకొండ జిల్లా దామెర మండలం ఓగ్లాపూర్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. వీరిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు హనుమకొండ నుంచి ఏటూరు నాగారం వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. वरंगल टू डिपो को संबंधी बस एक्सप्रेस बस एटू नगर दादापुर 60 मंदिर प्रयाणी रोड क्रम अति दामेर पोली स्टेशन पैधि उग्लापूर दिपतोट की वेल जी दूर फ्राक्चर्स इधर की इंजुरी जरूरी मिगता ईदार मंद मैनर इंजुरी मिगता अंदर सेफर अवटे दीनमीद प्रमाद पैन विचारण एवं तपना ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి కుమారస్వామి మనకు అందుబాటులో ఉన్నారు. కుమారస్వామి, ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటని పోలీసులు ప్రాథమికంగా చెప్తున్నారు? ఎంతమంది గాయపడ్డారు? వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? హరీష, హనుమకొండ జిల్లా దామెర మండలం పొర్లాపూర్ సమీపంలో ఒక ఆర్టీసీ బస్సు అదుపు తప్పడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదం లోపల ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం అనేటువంటి ఊపిరి పీల్చుకున్నటువంటి సంఘటన. అయితే హనుమకొండ టూ డిపో నుంచి ఆర్టీసీ బస్సు ఏటూరు నాగారం వెళ్తుంది. ఇందులో మొత్తం 60 మంది ప్రయాణికులతో బస్సు వెళ్తున్నటువంటి క్రమం లోపల దామెర మండలం బొగ్లాపూర్ సమీపం లోపల పవర్గ్రిడ్ ఉంటుంది. ఈ పవర్గ్రిడ్ దగ్గరికి సరిగ్గా ఆర్టీసీ బస్సు చేరుకోగానే ఆ ఆర్టీసీ బస్సు ఓవర్టేక్ చేస్తున్నట్టు మరొక వాహనాన్ని ఓవర్టేక్ చేస్తున్నటువంటి క్రమం లోపల ఆర్టీసీ బస్సు పూర్తిగా ఈ వేగం నుంచి అదుపు తప్పింది. అదుపు తప్పి సమీపంలో ఉన్నటువంటి ఒక నిమ్మల తోటకి దూసుకెళ్లడంతో ప్రయాణికులంతా ఆహాకారాలు చేశారు. అందులో ఉన్నటువంటి మహిళా ప్రయాణికులు, చిన్నపిల్లలు, వృద్ధులు పెద్ద ఎత్తున ఆహాకారాలు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే బస్సులు నిమ్మల తోటలోకి దూసుకెళ్లడంతో వాళ్ళందరికీ కూడా తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. ప్రమాదంలో మొత్తం 5 గాయపడ్డారు. 5 కూడా కాళ్ళు చేతులకు సంబంధించి ఆ ఫ్రాక్చర్స్ అవడం అనేటువంటి జరిగింది. కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. అయితే వీళ్ళందరినీ కూడా అంటే హనుమకొండకు సమీపంలో ఉన్నటువంటి ఆరపల్లికి సమీపంలో ఉన్నటువంటి ఎన్ఎస్ఆర్ కి సంబంధించినటువంటి ప్రైవేట్ హాస్పిటల్ కి, అదేవిధంగా ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. మొత్తం అంటే ఇక్కడ ఉన్నటువంటి జాతీయ రహదారికి సమీపంలోనే ఈ సంఘటన జరిగినటువంటి అక్కడ ఉన్నటువంటి వాహనదారుల కోసం సమీపంలో ఉన్నటువంటి ప్రజలంతా ఒక్కసారిగా అలర్ట్ అయ్యి ఆ బస్సు ప్రమాదంలో చిక్కుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా బయటికి తీయడం జరిగింది. వెంటనే సంబంధించినటువంటి అంబులెన్స్ కావచ్చు, సమీపంలో ఉన్నటువంటి ప్రైవేట్ వాహనాల ద్వారా వీళ్ళందరినీ కూడా ఎంజీఎం కు తరలించినటువంటి సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి వాతావరణం చూస్తే, అంటే ప్రమాదం జరిగినటువంటి వాతావరణం చూస్తే చాలా బీభత్సకరమైనటువంటి విషయాలు చోటు చేసుకున్నాయి. ఒక్కొక్కరు కూడా ఈ సంఘటన లోపల మొత్తం గాయపడిన వారిలో మొత్తం పితకాతులు అంతా కూడా ఆచారాలతో ఆ ప్రాంతం అంతా కూడా దదిలినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ప్రాణ నష్టం అయితే ఏం జరగలేదు. మొత్తం 5 మాత్రం తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితులు. వారందరినీ కూడా ఎంజీఎం ఆసుపత్రి లోపల ప్రత్యేక వైద్య బృందం చికిత్స అందిస్తోంది. ఓకే కుమారస్వామి.